అవినీతికి की తావు లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ జరిగిందని తమ అధినేత చంద్రబాబును కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరుడు అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన పరిశీలించి సెల్ఫీ దిగి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. 1400 మంది విద్యార్థులు ఈ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకున్నారని అవినీతికి की తావే లేదని ఇది జగన్ కుట్రని ఆయన మీడియాతో అన్నారు. అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కేసులు పెట్టి జైళ్ళకు పంపడం మొదలుపెడితే సెంట్రల్ జైలు కూడా సరిపోవని మాజీ ఎమ్మెల్యే బుడ్డ హెచ్చరించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవని వైసీపీ నేతలు వీటిని ఆరోపించడం కాదు దమ్ముంటే దాన్ని నిరూపించాలని పేర్కొన్నారు. Electronics home.